తాజాగా బాలకృష్ణ బోయపాటి సినిమా ఫిబ్రవరి పదమూడు నుండి మొదలు కాబోతుందంటూ ఓ న్యూస్ ఫిలిం సర్కిల్స్తో నడుస్తుంది ఇది విన్న బాలయ్య ఫ్యాన్స్ బోయపాటితో సినిమా అంటే బాలయ్య హిట్ పక్కా అంటూ సంబరాలకు రెడీ అవుతున్నారు బాలయ్య ఫ్యాన్స్ సంబరాలు కానీ ఇప్పుడు బాలయ్య మాత్రం హీరోయిన్ విషయంలో తలపట్టుకుంటున్నాడట ముందుగా బాలయ్య కోసం బోయపాటి క్యాథరిన్ని తీసుకొస్తున్నాడని అన్నారు క్యాథరిన్కి ఎనభై లక్షల భారీ అంటూ ప్రచారం కూడా జరిగింది బోయపాటి మాటకు విలువనిచ్చి కేథరిన్ బాలకృష్ణతో జోడీ కడుతుందని అంతా అనుకున్నారు అయితే తాజాగా కేథరిన్ బాలయ్య సినిమాకి హ్యాండ్ ఇవ్వడంతో ఇప్పుడు బోయపాటి మరో హీరోయిన్ని సెట్ చేసుకోవాలట అయితే బాలకృష్ణకు మళ్ళీ హీరోయిన్ కష్టాలు మొదలయ్యాయని తెలుస్తోంది ఇంతకుముందు బోయపాటి బాలయ్య కాంబినేషన్లో తిరగెక్కుతున్న సినిమాలో చాలామంది హీరోయిన్ పేర్లు వినబడ్డాయి ప్రముఖంగా బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా పేరు మొదటగా వినిపించింది దానికంటే ముందు జెర్సీ ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్ పేరు కూడా వినిపించింది ఇప్పుడు తాజాగా క్యాథరిన్ పేరు కూడా వినిపించడంతో ఈ హీరోయిన్ కన్ఫర్మ్ అయిందని కూడా అన్నారు కానీ ఇప్పుడు ఈ ముగ్గురు హీరోయిన్లు కాదట క్యాథరిన్ కూడా ఈ సినిమాను రిజెక్ట్ చేయడంతో మళ్ళీ బోయపాటి బాలయ్య కాంబినేషన్లో తిరగకపోయే సినిమాకు ఈ